తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గూడులేని నిర్పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన మాట నేటి వరకు అమలు చేయకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రాజు చౌక్ వద్ద కార్యకర్తలు చెవులో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రాజు చౌక్ వద్ద కార్యకర్తలు చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఇప్పించాలని వారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, ఓరగంటి తిరుపతి, జహంగీర్, ఆరుట్ల మహేష్, రాజేశం, దుబ్బాక రాజు, రాజు పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఎవరికైతే లేదో వెంటనే వాళ్ళకు నిరుపేదలను గుర్తించి ఇల్లు ఇచ్చి కాపాడినటువంటి బాధ్యతను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందించడం జరిగింది. మరి అలా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఇంద్రమ్మ ఇల్లు ఏం కాలుతుందా? అల్లుడా తేడుంటాడు, కొడుకు కూడా లేడుండ్రు, ముసలో లేడుండ్రు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా నేను, 7 లక్షల రూపాయల విలువ గల ఇల్లు కట్టిస్తా, అందరూ కూడా మంచిగా ఉంటారని చెప్పి ఆనాడు 2014 ఎలక్షన్లకు ముందు ప్రగల్భాలు పలికినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇలా 6.5 సంవత్సరాలు దాటి ఆనాడు ఉద్యమ నాయకుల రూపంలో ఎన్నికలకు ముందు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, కాంగ్రెస్ వాళ్ళు కట్టించినటువంటి ఇల్లు అగ్గిపెట్టలు లెక్క ఉన్నాయి, అల్లుడత్తే ఈడ సంసారం చేస్తాడు, ఒక కోడి ఉంటుంది, ఒక మేక ఉంటుంది, ఒక బర్రె ఉంటుంది, మూత్రం పోతే ముఖం మీద పడుతుంది అని వ్యంగ్యాస్త్రాలు చెప్పి ఊహలల్లో తెలంగాణ ప్రజలల్లా ప్రజలందరికీ ఇలా మేము చెవుల పువ్వు పెట్టుకున్నాం కదా అట్లా పువ్వు పెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనికి 6 సంవత్సరాలైనా ఒక్క ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ కానీ ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలేదు. అదే ఈరోజు 70 సంవత్సరాలలో ఏం చేసిందంటే ఇల్లు లేని పేదలందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ మంచి హృదయంతో ఆ రోజు ఈ దేశం మొత్తంలో ఇల్లిచ్చిన ఘనత ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు ముస్తాబాద్ మండలంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో దాదాపు 13 ఎకరాల భూమిని కొని మేము ఎంపీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఆ రోజు పట్టా పంపిణీలో. ఇప్పటికీ మేమిచ్చిన ఇల్లు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత 6 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా వేయలేదు. ఏదో ఈ నిర్మాణం చేస్తున్నామని అంటే వాళ్ళందరూ ప్రజలు భయపడతా ఉన్నారు. ఆ ఇళ్లలో క్యూరింగ్ సరిగ్గా జరగలేదట, ఇటుకలు కూడా నాణ్యమైన పెట్టలేదట, అది పగుళ్ళు ఏర్పడుతున్నాయట, అలా పాములు కూడా దూరేటువంటి ప్రమాదం ఉన్నదని ప్రజలు భయపడుతున్నారు. మీరు ఇల్లు ఇచ్చారేమో కానీ మేము దత్తమా అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. మీరు ఇల్లు ఇస్తారా, మరి ప్రజలను చంపుతారా తెలుస్తలేదు. ఒక్కొక్కరిని చూస్తుంటే గుడిసెలు ఆడేడ కనబడుతున్నాయి. దయచేసి ఇప్పుడు వచ్చేది వానాకాలం, సీజనల్ వ్యాధులు ఉన్నది, కరోనా వైరస్ ఉన్నదని ప్రపంచం అంతా భయపడతా ఉన్నది. అందరినీ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరినీ తీసుకుపోయి మేమే ఇల్లు ఇస్తాం కాబట్టి వెంటనే కేటీఆర్ స్పందించి ఇంకా కూడా చాలామందికి ఇల్లు వచ్చేది ఉన్నాయి, వెంటనే భూమి కూడా కొనుగోలు చేసి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.